అలాగే ప్రస్తుతం టాపిక్ క్వశ్చన్ కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ నాకు ఇక చాలా మందికి ఆ మూవీ చాలా ఇష్టం ఎందుకంటే మీరు ఎంత అంటే క్లియర్గా పాయింట్ ఏంటో చెప్పారు సో మొన్న సుకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది లైక్ ఆ సినిమాకి ప్రమోషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లనే అవార్డ్స్ అవన్నీ కూడా రాలేదని చెప్పారు సో మీరు ఎప్పుడన్నా నిజంగా నిజమే కదా ప్రమోషన్ చేయకపోవడం వల్లే నాకు ఇంకా తెలీదు అంటే అంటే ప్రమోషన్స్కి వచ్చే టైంకి నాకు జనరల్గా నా ఉదయం నాకు ఏది ఫేక్ చేయడం వెనక ఒక ఒక వీక్నెస్ ఫీల్ అవుతాను నేను ఫేక్ చేయాలంటే సో ఆ ఫేక్ ప్రమోషన్స్ ఎలా చేయాలో నాకు తెలియదు అండ్ చేసినంత వరకు కూడా ప్రస్థానం ఏంటంటే చాలా స్ట్రైకింగ్ ప్రమోషన్స్ అవి ఉన్న డైలాగ్స్ తోటే చేసాము బట్ ఆ టైంలో సినిమా థియేటర్లో అఫెక్ట్ అవ్వడానికి కారణం చాలా పెద్ద సినిమాలు ఇమీడియట్గా దాని మీద పడడం అనేది మేజర్ మా రిలీజ్ టైమింగ్ వాజ్ మేజర్ ప్రాబ్లం బట్ ఆ టైంకి ఇట్ వాజ్ టూ హానెస్ట్ ఫిల్మ్ నాకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రివ్యూవర్స్ ఆ సినిమా గురించి చెప్పింది ఏంటంటే నువ్వు రెగ్యులర్గా పెరుగన్నం తింటున్న చోట్ల సడన్గా తీసుకొచ్చి పిజ్జా పెట్టావు పిజ్జా బాగుంది బట్ ఆ పిజ్జా తిని ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు మాకు చాలామందికి అని చెప్పాడు అంటే వెరీ హానెస్ట్ తను కూడా వెరీ హానెస్ట్గా చెప్పాడు అండ్ క్రిటికలీ అక్లైమ్డ్ అన్నారు కానీ ఎవరు కూడా 3.25 పైన స్కోర్ చేయని సినిమా అది బట్ ఎవెన్చువల్గా ఆ సినిమాని ప్రజలు ఇంత ప్రేమించారు అని తెలుసుకోవడానికి కూడా నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టింది అంటే ఇట్ మోర్ లైక్ స్లో పాయిజన్ లాగా ఎక్కింది మేబీ ఈ టైంలో కొంచెం ఫాస్ట్గా రిసీవ్ చేసుకునేవాళ్ళేమో ఆ సినిమాని ఎందుకంటే కొంచెం ఆ కల్చర్ వచ్చింది అది కొంచెం హానెస్ట్ సినిమా చూడడము హానెస్ట్ కంటెంట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది అంతా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ కల్చర్ కల్టివేషన్ ఆడియన్స్ కూడా ఏంటంటే పొలంలాగా మనం తీసే సినిమాలను బట్టి వాళ్ళు కూడా సారవంతం అవుతుంటారు సో మనం మొక్క సినిమాలు తీస్తుంటే వాళ్ళు మొక్కలు అవుతుంటారు ముద్దులు అవుతుంటారు సో మనం కొంచెం పనికొచ్చే సినిమాలు చేస్తూ ఉంటే దీనిలో పడతారు ప్రస్తుతం ఎందుకో ఆ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ లాస్ట్ 1 డెకేడ్లో చాలా మార్పులు వచ్చినాయి సినిమాలో ఆ బిగినింగ్ ఫేజ్లో ఉన్నందువల్ల కొద్దిగా ఇమ్మీడియట్ సక్సెస్ అనేది దూరం అయింది బట్ ఐ ఫీల్ ఈ రోజు కూడా ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నారంటే ఐ సీ దాని సక్సెస్ ఇంకో విధంగా ఇలా వచ్చింది అనుకుంటున్నాను నేనంతే అలాగే కింద కామన్ ఆడియన్స్ కూడా మీ టీజర్ కింద ప్రస్థానం టైంలో మేము చేసిన తప్పు ఈసారి చెయ్యం సార్ డెఫినెట్గా ఈ మూవీని మేము చూస్తామని చెప్పి వెరీ స్వీట్ కామెంట్స్ చాలా మంది అదే చాలామంది మా టీంలో వాళ్ళు కూడా అలాంటి చదివి చాలా ఎమోషనల్ అయ్యారు మీరేం తప్పు చేయలేదు ఆడియన్స్ ఎప్పుడు ఏం తప్పు చేయలేదు ప్రాబ్లమ్ మేము ఆ టైంలో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చేమో ఎండ్ ఆఫ్ ద డే మీరు కంటెంట్లో ఉన్న దమ్ముని మీరు అప్రిషియేట్ చేసినప్పుడు విల్ ఫీల్ హ్యాపీ ఇన్స్టెంట్లీ అండ్ ఇనేవే ఆటోనగర్ కూడా ఆ రోజు చాలా హార్ష్ జడ్జ్మెంట్ అయిన సినిమా అవుతుంది ఈ రోజుకి దానికి అప్రిషియేషన్తో కంపేర్ చేసుకుంటే బట్ సమ్ కొన్ని సినిమాలకి ఆ చిన్న మెంటల్ గ్యాప్ ఉంటుంది ఆడియన్స్కిను ప్లస్ ఇదిను హోప్ఫుల్లీ రిపబ్లిక్ కొంచెం ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుందనే ఇది ఉంది ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను కూడా ఆ సైన్స్ని స్టడీ చేస్తున్నా కొంతవరకు నేను కరెక్ట్గా హానెస్ట్గానే చెప్పాలి అట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టెంట్గా జనాలుగా ఆ ఇంపాక్ట్ తోటి బయటికి రావాలని చెప్పేసి